ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు చెప్పండి. చూడండి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ దెన్ శానిటేషన్ ఆర్డబ్ల్యూఎస్ వచ్చారా అప్పటి ఆనరబుల్ మినిస్టర్ వీడియో కాన్ఫరెన్స్. ఓకే, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అయిపోయిందా? అపచయం జరిగింది సార్, జరిపే నుంచి. అట్లానే మన పర్టికులర్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏపీ ఎంఐడిసి ఏదైతే స్టేట్ అది మనం జరగాలి కదా, ఆర్డర్ చేసుకోవడం ఎందుకు ఇవ్వలేదు మరి. ఓకే చెప్పండి, అదొకటి ఆర్గనైజ్ చేయించండి మొదటగా ఒక టూ డేస్లో మంచి స్క్రిప్ట్ రాసేసి. తర్వాత శామ్యాను ఆగస్టు డేటా ప్రకారం మానిటర్ చేద్దాం సార్. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఎన్ఆర్సీకి డాక్టర్స్ మెడికల్ డిపార్ట్మెంట్ హెల్త్ వాళ్ళకి రిఫర్ చేయడం, అలాగే అంగన్వాడీ వర్కర్స్ అంగన్వాడీ సెంటర్స్ ఎలా ట్రీట్ చేశారు ఇప్పుడు కోవిడ్ వల్ల. సో వాళ్ళందరూ సూపర్వైజర్స్ సిటిపిఓస్ అందరూ కూడా హౌస్ విజిట్స్ చేస్తున్నాం సార్ టు క్రియేట్ అవేర్నెస్. అలాగే ఆన్లైన్ సెషన్ ఒకటి ఉంటే నిన్న జూన్లో ఇన్ఫ్రాక్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ మీద నిన్న జూన్ సెషన్ కండక్ట్ చేశాం సార్. సిటిపిఓస్ అంగన్వాడీ వర్కర్స్ సార్ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేయడానికి. తర్వాత యాంటీనేటల్ చెకప్స్ జరుగుతున్నాయి సార్ ఇమ్యూనైజేషన్తో పాటుగా. రేడియో టాక్ ఒకటి చేయలేదు సార్ మేము ఇంకా. సంపూర్ణ పోషణ అంటే ఏంటి దాని మీద నాలుగు క్వశ్చన్స్. సంపూర్ణ పోషణ ప్లస్ ట్రైబల్ మండల్స్ లో సంపూర్ణ పోషణ ప్లస్ కూడా యాడ్ చేయండి. దాని మీద నాలుగు క్వశ్చన్స్, ఒక 10-15 క్వశ్చన్స్, దానికి సమాధానం క్లుప్తంగా చెప్పాలి. క్వశ్చన్ కూడా చక్కగా ఉండాలి, అందరికి అర్థమయ్యే రీతిలో ఉండాలి, సమాధానం కూడా ఇలా ఉండాలి. అది ఒక 5 నిమిషాలు. ఓకే, అంతేకాకుండా జస్ట్ 2 మినిట్స్ కూడా తయారు చేయండి. టూ మినిట్స్ ఏమీ లాగాలి, ఓన్లీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంతే, జస్ట్ ఇంపార్టెంట్ వన్స్. ఈ మధ్య నేను టీవీలో చూస్తున్నాను కరోనా టైంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని మీద ఒక 2 మినిట్స్ ఒక డాక్టర్ రిప్లై ఇస్తుంది, ఒక ఆమె అడుగుతుంది క్వశ్చన్స్ అడుగుతుంది. కరోనా టైంలో ఒకవేళ ప్రెగ్నెన్సీ మీరు చైల్డ్ బర్త్ ఇవ్వాల్సింటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అలాంటివి, అలాగే తల్లిపాటు పట్టచ్చా అలా అది. సో ఆ 2-3 క్వశ్చన్కి సమాధానం చెప్పేస్తున్నాను. ఇట్స్ క్లియరింగ్ లాట్ డౌట్స్ ఫ్రమ్, ఎందుకంటే ఏఎన్సీగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి కాలం అందరం పెడుతూ ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు పుట్టే బిడ్డకు రాదు అనేది ఒక క్లారిఫై చేస్తున్నాను. రెండోది పుట్టిన తర్వాత పెట్టకపోతే మరి తల్లిపాలు పట్టచ్చా, తల్లిపాలు పాలిటీ అయితే పట్టచ్చు అని చెప్పి క్లారిఫై చేస్తుంది. కాకపోతే డైరెక్ట్గా బ్రెస్ట్ ఫీడింగ్ కాకుండా ఎక్స్ప్రెస్ చేసి పెట్టమని చెప్పి చెప్తాను. మూడోది ఇంకోటి వాళ్ళు క్వశ్చన్ దాన్ని అబ్బుతే లేదు, 2-3 క్వశ్చన్ అంతే. ఇట్స్ క్లియర్ లాట్ ఆఫ్ డౌట్స్. ఓకే, సో అలాంటి అలా ఉండాలి. సంపూర్ణ పోషణ అంటే ఏంటి అదొకటి, సంపూర్ణ పోషణ ఎందుకు తీసుకోవాలి అది ఒకటి చెప్పాలి. ఎందుకు చెప్పగలగా ఎందుకు తీసుకోవాలి ఇంపార్టెంట్ ఫస్ట్ 1000 డేస్ లైఫ్ ఇన్ ది ఫస్ట్ 1000 డేస్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఇండివిజువల్ బాయ్ ఆర్ గర్ల్ వాట్ ఎవర్. ఫస్ట్ 1000 డేస్లో మంచి ఆహారం తీసుకుంటేనే అతను మంచిగా వెళ్తాడు, ఒక సంపూర్ణమైన వ్యక్తిగా పరిపూర్ణమైన వ్యక్తిగా అతను తయారవుతాడు. లేకపోతే పోషణపై చర్చ విలేజ్ ఆన్ డ్యూరింగ్ మీటింగ్ ఆన్ కోవిడ్ ప్రొటెక్టివ్ నార్మ్స్ టు ఫాలో. ఈ కోవిడ్పై చర్చ అట్ వార్డ్ విలేజ్ లెవెల్, అంటే వార్డ్ విలేజ్ లెవెల్లో యాక్చువల్గా సాధ్యం కాకపోవచ్చు కానీ ఈ అంగన్వాడీ సెంటర్ లెవెల్లో, ఈ అంగన్వాడీ సెంటర్ లెవెల్లో అంగన్వాడీ సెంటర్లో కూర్చున్న తర్వాత ఈ యొక్క తల్లి సమావేశం కానివ్వండి, దాన్ని మీరు కోవిడ్-19కి అనుకూలంగా మార్చుకోవాలి. ఇప్పుడు ప్రతి సమావేశంలో మనం డిఆర్జేపీడీ గారు మీరు గమనించాలి,
మీ ఆసరా వారోత్సవాల్లో కూడా ఇన్ అప్రోప్రియేట్ బిహేవియర్. ఓకే, వాట్ డస్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మీన్? ఓన్లీ త్రీ థింగ్స్. వన్ ఈజ్ వేరింగ్ ఎ మాస్క్ అన్ని చోట్ల ఎల్ల వేళ. మాస్క్ ధరించడం, మాస్క్ ధరించకుండా అసలు బయటికి రాకుండా ఉండడం, దట్ ఈస్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా దగ్గు తలుపు ఇలాంటివి ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించడం, రెండు రోజులు తరచు చేతులు శుభ్రం చేసుకోవడం. అది అందరూ కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, పిల్లవాళ్ళు ఇద్దరు కాదు చిన్నపిల్లలతో సహా అందరూ కూడా తరచు చేతులు శుభ్రం చేసుకోవడం. ముఖ్యంగా భోజనం చేయబోయే ముందు, భోజనం చేసిన తర్వాత, టాయిలెట్ వెళ్ళిన తర్వాత, టాయిలెట్ తర్వాత, ఇవన్నీ ఎలాంటి అకేషన్స్లో ఎంత తొందరగా ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్ళినా అంత ఫ్రీక్వెంట్గా సబ్బుతో లేదా శానిటైజర్ అవైలబుల్ ఉంటే శానిటైజర్. ఓకే, అది చేసుకోవడం. నేను సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, బయటకు వెళ్ళినప్పుడు సమూహాలకు దూరంగా ఉండడం, గ్రూప్స్కి దూరంగా ఉండడం, దెన్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్ వెన్ ఎవర్ ద గో అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ దర్ ఆర్ టూ థింగ్స్. వన్ ఈస్ యూ వేర్ అ మాస్క్ అండ్ యూ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్, అండ్ వెన్ ఆర్ యూఆర్ ఇన్ సైడ్ ద హౌస్ ఆర్ వెర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఈవెన్ వెన్ యూఆర్ అవుట్ సైడ్, టు క్లీన్ యువర్ హ్యాండ్స్ వెరీ వెరీ ఫ్రీక్వెంట్లీ. ఇది కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. దీని మీద Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.